రాత్రికాల ప్రార్థన మహాశక్తి సంపన్నుడ మహిమోన్నతుడ మీ యొక్క కృపగలిగిన నామాన్ని బట్టి మీకే స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు ఆ గడిచిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి సమయం వరకు కూడా ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా కాచి కాపాడారు వందనాలు చెల్లించుకుంటున్నాము ఈరోజంతా మా ప్రయాణాల్లో మాకు ఉండి మా మార్గాల్లో మాకు రక్షణ చేసి ఏ అపాయం మా దగ్గరికి చేరకుండా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచినందుకు స్థుతులనైనా అయ్యా ఈరోజున అదేవిధంగా జ్ఞానముతోనూ శక్తితోనూ బలముతోనూ మా పనులలో తండ్రి మాకు తోడై ఉండి నడిపించారు తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాము ముఖ్యంగా ప్రభు ఈ రాత్రి సమయంలో సజీవ సంఖ్యల్లో ఉండి ఈ రాత్రి కాలంలో తండ్రి కుటుంబంతో కలిసి మీకు ప్రార్థించుకునే ధన్యత మా అందరికీ కలగజేసినందుకు మీకే స్థుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఐశ్యాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో శ్రమ నొందిన తన యందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చియున్నాడు అని భక్తుడు తండ్రి జ్ఞాపకం చేస్తున్న రీతిగా మేము ప్రార్థిస్తున్నాం నాయన ఈ రోజున కృంగిపోయి బాధపడుతూ మీ వైపు చూస్తున్న తండ్రి మమ్మల్ని కూడా ఆదరించమని బ్రతి మాలితున్నాం ప్రభువ తండ్రి ఈ రోజున వారికున్న సమస్యలను ఎవరికి చెప్పుకోలేక వారికి ఉన్న ఇబ్బందులను ఎవరితో కూడా తండ్రి పంచుకోలేక ఎంతో మంది బిడ్డలు కృంగిపోతున్నారు నాయన అయా మేమందరము కూడా తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభు మా ఎందు జాలి పడమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభువా మీ కృప చూపించి మీ దయ చూపించి మా ఎందు జాలి పడి మమ్మల్ని కూడా ఓదార్చండి ఎవరైతే బిడ్డలు ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారో ఎవరైతే నాయన అనాథలుగా అభాగ్యులుగా విధవరానులుగా ఉండి మీ సహాయాన్ని కోరుతున్నారో ఈ లోకం వారిపైన జాలి పడక నిందిస్తున్న పరిస్థితుల గుండా ఈ రాత్రి సమయంలో వారు ప్రయాణిస్తున్నారో అయా మీ జనులైన వారెందు ఎందు తండ్రి మీ జాలిని చూపించండి మీ ఆదరణను చూపించండి అయా మీరు తప్ప వారికి ఎవరు దిక్కులేరు కనుక నాయన వారిని ఓదార్చమని బ్రతి మాలుతున్నాం ప్రభు ప్రతి బిడ్డను కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ప్రార్థిస్తున్నా ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డను మీ పాదాల చెంత పెడుతున్నాం నాయన అయా వారందరినీ కూడా దీవించండి పేరు పేరున ఆశీర్వదించండి తండ్రి అయా బిడ్డలకున్న సమస్యలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటిని బట్టి అడుగుతుండంగా అయా ప్రతి వాటి నుంచి ఏసు నామంలో విడుదల కలగజేయండి తండ్రి అయా ఎవరైతే అనారోగ్యమైన గుండా ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నారో అయా హాస్పిటల్స్లో ఉన్నారో బెడ్ పైన ఉండినైనా మరణపు అంచులలో తండ్రి పడి కొట్టుమిట్టాడుతున్నారో దర్శించండి అయ్యా కృప చూపించండి ముట్టండి ప్రభు ఒక్క మాట చేత బాగుపరచగలనంటున్నారు తండ్రి అయ్యా మీ మాటను వారి వద్దకు పంపి ప్రతి బిడ్డను తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని బ్రతి మాలతున్నాం తండ్రి అదేవిధంగా ఆర్థికంగా ప్రతి బిడ్డకు కూడా సహాయం అనుగ్రహించండి బలహీనమైన స్థితిలో బిడ్డలుంటుండగా బలపరచండి నష్టపోయిన వ్యాపారాలను పునరుద్ధరించండి మంచి శాలరీస్ జాబ్లలో వారికి అనుగ్రహించండి అప్పులన్నిటి నుంచి కూడా బిడ్డలకు ఏ నామంలో విడుదల కలగజేయమని ప్రార్థిస్తున్నాము జాబ్ లేని ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రవ్వా వారికి ఏ నామంలో జాబ్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాము ఎవరైతే బిడ్డలు మ్యారేజెస్ కోసం మీ వైపు చూస్తూ మీ చిత్తాన్ని కనిపెడుతున్నారో వారికి సమాధానమును దయచేయమని బ్రతి మాలతున్నాం ప్రభు అయా కోర్టు కేసులు నుంచి కూడా నాయన చిక్కుబడిన ప్రతి బిడ్డకు విడుదల కలగజేయమని అడుగుతున్నాం ప్రభు ఎవరైతే కుటుంబ సమస్యలను బట్టి మీకు మొర పెడుతున్నారో శాంతి లేని సమాధానం లేని పరిస్థితుల్లో వారు ఉన్నారో ఆయా దర్శించండి భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానమును దయచేయమని బ్రతి అదే అదే విధంగానైనా మారు మనసు లేని ప్రతి బిడ్డకు కూడా ఏసు నామల్లో మారు మనసును కలగజేయండి నిత్య జీవమును వారికి అనుగ్రహించండి ఎవరైతే బిడ్డలు విదేశాల్లో ఉన్నారో వారందరికీ మీ సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుతున్నాం పాస్పోర్ట్స్ వీసాలు ఇమిగ్రేషన్ విషయంలో మీ కృపను కనపరచమని అడుగుతున్నాము తండ్రి అయా ఈ రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నాం ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి క్షేమకరంగా వారి గృహాలు చేరుకోవడానికి సహాయము దయచేయమని భారతదేశాన్నంతటినీ మీ యొక్క రక్షణ కాపుదల్లో భద్రపరచమని బ్రతిమాలుతున్నాం దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో మా మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను వేసి భద్రపరచండి అయ్యా ఎటువంటి బలహీనతలు బాధలు కృంగుదలలు లేకుండా ప్రభువా అయా మీరే మా అందరికీ మంచి నిద్రను కలగజేయమని పీడకల నుంచి నిద్ర లేమి సమస్యల నుంచి మాకు విడుదల కలగజేయమని అయా ఈ రాత్రి సమయంలో దొంగల బారి నుంచి అపవాది క్రియల బారి నుంచి శత్రువుల బారి నుంచి మమ్మల్ని మీరే రక్షించి కాచి కాపాడమని ప్రభువా మీ చిత్తమైతే మరల ఉదయ సమయాన్నే మమ్మల్ని మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్